జనసేన పార్టీ జై జనసేన లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన పార్టీకి అవకాశం ఇచ్చి ఓటేసి సార్ చెప్పాలి చూడండి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి సూచనలతో గత 50 రోజుల నుంచి ఒంగోలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాము అనేక సమస్యలు తెలుసుకున్నాము మా దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలను అప్పటికప్పుడు తీర్చాము ఎంతో మందికి సహాయం చేశాము ఉదాహరణకి పేద కొంతమంది పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అలానే వృద్ధులకు మందులు ఇచ్చాము కొంతమందికి ట్రైసైకిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇలానే మా చేతనంతనైనా మేము చేశాము 50 రోజుల్లో ఈ అభివృద్ధి జరిగిందని మీడియాలో ఊదట కొట్టే వ్యక్తులు గ్రౌండ్ లోకి వచ్చి వార్డులో తిరిగితే అసలు మీరేం చేశారో అభివృద్ధి తెలిసిద్ది కొడుకుని ఎమ్మెల్యేగా చేద్దాం ఉన్న దాంట్లో శ్రద్ధ కనీసం ఓట్లు వేసి గెలిపించారు అనే ప్రజలకు ఏం చేద్దాం అనేది ఏ పాపాన లేదు 25,000 ఇళ్ల పట్టాలు ఇస్తానన్నారు కనీసం 25 మందికి పింఛన్లు ఇవ్వమని జనసేన పార్టీ నుంచి సవాల్ ఇసురుతున్నాం అదేమంటే రాలేదని మీరు వెళ్ళినప్పుడు అడిగితే రేపటి రోజున మీ గవర్నమెంట్ మారిద్ది కన్ఫామ్గా అప్పుడు వాళ్ళ గతే అయింది అలానే ఇలాంటి ప్రశ్నలే మాకు యాత్రలో మాకు ఎదురవుతున్నాయి వారికి ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా మీకు న్యాయంగా రావాలంటే ఖచ్చితంగా వచ్చే గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో తప్పకుండా మీ సమస్యలను తీరుస్తామని అలానే ఇన్ని రోజులు ఈ యాత్రను విజయవంతం చేయడానికి మాకు సహకరించిన జనసేన నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు అలానే పార్టీకి వెన్నుదండుగా వెనకాలం ఉండి ప్రోత్సహించే పెద్దలందరికీ ఎందుకంటే ఇంత ధైర్యంగా తిరుగుతున్నామంటే మా దగ్గర దోచుకున్న డబ్బు ఏం లేదు మేము అందరం సామాన్య మధ్యతరగతి వ్యక్తులం మేమందరం కష్టపడి పని చేసుకున్న దాంట్లో కొంత అలానే మమ్మల్ని ప్రోత్సహించి కళ్యాణ్ గారి మీద అభిమానంతో మాకు వెనకుండి సహాయం చేసి మమ్మల్ని ముందు నడిపిస్తున్న ఒంగోలు నియోజకవర్గంలో పెద్దలు కొంతమంది పార్టీ సానుభూతి పనులకు పార్టీ తరఫున జన సైనికుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఖచ్చితంగా మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న రోజుల్లో 2024లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒంగోలు షేక్ రియాజ్ గారి నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి మా వంతు పాటుపడతామని తెలియజేస్తున్నాం ఒంగోలు నగరంలో జనచైతన్య యాత్ర మొదలుపెట్టి ఈ రోజుకి 50 రోజులు పూర్తి చేసుకున్నాం ఈ 50 రోజుల్లో మేము పలు డివిజన్లో తిరిగినప్పుడు వాళ్ళు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఈ గవర్నమెంట్ని 4 సంవత్సరాలు భరించడం చాలా కష్టంగా భరించుతున్నాం ఖచ్చితంగా మార్పు మాకు కావాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఈసారి అవకాశం ఇస్తాం అలాంటి నాయకుడు మాకు అవసరము ఆయన సొంత డబ్బులు ఖర్చు పెడుతూ 10 సంవత్సరాల నుంచి పార్టీని నిలబెట్టిన అలాంటి నాయకుడే మాకు కావాలని ప్రజల్లో మేము విశేష స్పందనని మేము చూసాము ఖచ్చితంగా రానున్న రోజుల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం స్థాపిస్తాము ఖచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అయితే దించే ప్రయత్నం ప్రజల్లో కూడా మాకు 100% కనిపించింది వాళ్ళు అనేక సమస్యలు శానిటరీ వర్క్ అయితే అసలు ఎక్కడ పారిశుద్ధ్యం లేదు రాజీవ్ కాలనీ రాజీవ్ గృహకల్పాలు అయితే కొన్ని డివిజన్లో కొన్ని ఏరియాల్లో కాలువలు కూడా లేవు వాళ్ళు ఎంత బాధపడుతూ రాత్రే మాకు చెప్పారు వాళ్ళ ఇంటి ముందు మురికి నీళ్లతోటి పిల్లలకి దోమలు కుట్టి మొన్నే 30,000 ఖర్చు పెట్టామని సామాన్య ప్రజలు 30,000-40,000 ఖర్చు పెట్టి హాస్పిటల్లో చూపించే పరిస్థితుల్లో లేరు ఇంకనైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి పారిశుద్ధ్యం వెంటనే అక్కడ మురికి కాలువలు అవన్నీ వెంటనే చూడాలని ఈ ప్రభుత్వానికి మేము సూచిస్తున్నాం కనీసం ఈ 3 నెలల్లో అదన్నా చెయ్యకపోతే మీరు ఇక జైలుకే మీ నాయకుడు వెళ్తాడని తెలుసుకోండి దయచేసి ఇక్కడైనా మీరు ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలని జనసేన పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం ప్రకాశం జిల్లా జనసేన పార్టీ తరఫున జనసేన యాత్ర 50వ సందర్భంగా రాజీవ్ నగరు కాలనీలో పాలక రాజపానకల్ రోడ్లో చేయడం జరిగింది దీనికి ఇక్కడ కేక్ కటింగ్ ప్రతి అభిమాని వచ్చి చేసినందుకు వారికి ముందుగా వీరమహిళలకి ప్రతి అభిమానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాగే మన పార్టీ ముందుకు పోవాలని చెప్పని మన పార్టీ ఉండాలని చెప్పని కోరుకున్నందుకు నాకు ధన్యవాదాలు చెప్తున్నాను నేను అలాగే ఈ 50 రోజులు ప్రతి డివిజన్లో తిరిగాం మేము వాళ్ళ సమస్యలు చెప్పారు మాకు ఆ సమస్యల వల్ల వాళ్ళు పాములు రావటం కానీ నీళ్ళు రావటం కానీ ఏదో ఒక సమస్య చెప్తా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోవటం వల్ల ఏమీ జరగట్లేదు స్వామి మాకు మీ ప్రభుత్వం వస్తే జరిగిద్దని చెప్తున్నారు కాబట్టి జనసేన తరఫున మేమందరం కూడా ఒకటే ఖండిస్తున్నాము
मन ये पार्टी उन्ना ये पार्टी उन्ना प्रजा सेवा चेयर मैं मुंह दाखिल मन मुंला अंत का मन पिकायल को मन पेदल को आस्तु संपादा मन पार्टी पड़े पार्टी पनचे काबी दयचे प्रजा सेव चेयर प्रजा मुझे पावाल प्रति को नायक पार्टी साधारण महिला वीर महिला तन अड़पेटी तन वंत पार्टी कोसम कष्ट अभी ये टाइम आनी आलोचक प्रजल के अवसरमना शेख रियाज गार की नगर में ओंगोल नगर में ये समस्या उन्यो अभी पवन कल्याण गार दाका चर्चों तन पात्र पोषिस्तुंदी नगर प्रधान कार्यदर्शि पल्ला प्रमिल गारिकी जनसेन पार्टी तरफ जन्मदिन शुभाकांक्षलु वीर महिलल तरफ।